వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం మంచన్పల్లి గ్రామ పంచాయతీ అనుసంధానమైన మాటుగూడెం గ్రామంలో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రేషన్ దుకాణానికి వెళ్లి బియ్యం సరుకులు తీసుకురావాలన్నా నడుచుకుంటూ సుమారు 3 కిలోమీటర్లు పోవాలని అందుబాటులో ఆటోలు లేక ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. అలాగే కాలనీలో మోరీలు లేక మురుగునీరు ఇండ్ల పక్కనే నిలిచిపోతోందని దీంతో దోమల నుంచి టైఫాయిడ్ మలేరియా విషజ్వరాలు వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఇండ్ల నుంచి చెత్త సేకరణ చేయాలని కార్యక్రమాలు చేపడుతూ ఉంటే మరోపక్క కొందరు నిర్లక్ష్యం వలన చెత్త సేకరణ 4-5 రోజులుగా చేయడం లేదని పేర్కొన్నారు. కావున అధికారులు ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సార్, మాది వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూర్ మండల్ మంచన్పల్లి గ్రామ పంచాయతీ. సమస్యలు ఊరు మొత్తం సమస్యలే ఉన్నాయి. బియ్యం పోలేనా మేము గ్రామ పంచాయతీకి పోవాలి. మా ఊరికి గ్రామ పంచాయతీకి 3 కిలోమీటర్లు. మేము మధ్యలోకి వెళ్ళి పోతే బురదలకి వెళ్ళి నడుచుకుంటూ పోవాలి. బియ్యం తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా నెత్తి మీద తెచ్చుకుని రావాలి. మేము మాకు సపరేట్ గ్రామ పంచాయతీ కావాలని మేము మండల ఆఫీస్ ఇచ్చినాము. కలెక్టర్ గిట్టంగా అప్లికేషన్ పెట్టుకున్నాం. అప్పుడు ఎవరు పట్టించుకోలేరు. ఇప్పుడన్నా మాకు జర దయాదాల్చి ఊళ్ళో మోరీలు లేవు. మెయిన్ సమస్య మోరీలు సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది. మిషన్ భగీరథ నీళ్ళు మేము దాతలేము. అవి మంచి వస్తలేము, మిషన్ భగీరథ దాతలేము. వాటర్ ట్యాంక్ కాడ ఇటంగా ప్రాబ్లం ఉంది, మాకు మురుగు పడుతున్నది. మెయిన్ రోడ్ల సమస్య, బీటీ రోడ్ల సమస్య ఉన్నది, మోరీల సమస్య ఉన్నది. ఈ దోమలది ఎక్కువ ఉన్నది జర, గడ్డి మందు కొడతలేరు. మాకు బ్లీచింగ్ పౌడర్ ఒకసారి తల్తుండ్రు, నెలలో ఒకసారి తల్తుండ్రు పోతున్నారు. ఇక మాకి మాకు ఇప్పుడు ఇక్కడ రేషన్ దుకాణం ఇటంగా లేదు. మా తన రేషన్ తెచ్చుకోవాలి అన్న ఇటంగా మాకు రేషన్ తీయటం కావాలి. రేషన్ తెచ్చుకోవాలి అన్న మేము మంచన్పల్లి పోవాలి. సర్పంచ్తో పని వాడ మంచన్పల్లి పోవాలి. కాబట్టి మాకు సపరేట్ గ్రామ పంచాయతీ కావాలంటని మేము అందరం కోరుకుంటున్నాం. ఈ ఏడికైనా సరే వస్తాం, మేము అప్లికేషన్ పెట్టుకోమన్నా పెట్టుకుంటాం. మేము తిరుగుమన్నా ఇటా తిరుగుతాం. మేము దయచేసి మాకు సపరేట్ గ్రామ పంచాయతీ చేయగలరంటని కోరుతున్నాం మేము. ఇంకోటి మా ఊళ్ళో ప్రతి సమస్య అయినా సరే పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. మా తాను అందరం ఎస్సీ క్యాస్టే ఉన్నాం. మా తాను 80 గడప ఉంది. 80 గడప ఉన్నది, 4-5 వందల ఓట్ల ఓటింగ్ గిట్టంగా ఉన్నది. మా తాన చిన్న చిన్న తండాలలో గిట్టంగా చేస్తున్నారు. కానీ మా ఊరు గ్రామ పంచాయతీ చేస్తలేరు. చేయాలంటని కోరుకుంటున్నాం. మీ సపోర్ట్ గిట్టంగా ఉండాలి అంటే మేము వేడుకుంటున్నాం. సార్, మా దగ్గర ఇక్కడ ఏమీ అవకాశం లేదు. మంచిగా మోరీలు మంచిగా లేవు. బియ్యం కోవాలంటే రెండు మైళ్ళ దూరం పోవాలి. చేతగానే దీపాలకి ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి? మీకు ఏం సౌకర్యం లేదు, మోడీ సౌకర్యం లేదు, ఏ దానికి సౌకర్యం లేదు. మాకు ఎక్కడ పోదామంటే కూడా ఏం అవకాశం లేదు. సపరేట్గా మాకు కొంచెం సాయం చేస్తే మీకు దయవల్ల మంచిగా ఉంటుంది. గ్రామ పంచాయతీ చేస్తే కొంచెం మీరు సహకారం చేస్తే కొంచెం వేడుకుంటున్నాము. సరే సరే, మంచిగా మేము అందరికీ వాక్యార్థిగా చేయాలి సార్. మాకు మరిళ్ళు ఈ మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. ఇండ్లలోకి దోమలు ఈగలు జ్వరాలు వచ్చి పండుతున్నాం. మేము మంచిగా ఉంచాలి. గ్రామ పంచాయతీ సపరేట్ కావాలి మాకు. బియ్యం మా ఇంటికి, మా ఊళ్ళకి బియ్యం తెచ్చేయాలి. మేము రోజు పోవాలి బియ్యానికి, నెల నెల కంటే మాకు తిప్పలు అవుతుంది. మంచన్పల్లి పోవాలి, 3 కిలోమీటర్లు ఉన్నదా? 6 కిలోమీటర్లు అవుతుంది. 20 రూపాయలు తీసుకుంటారు. 30 రూపాయలు అయినాయి ఇప్పుడు ఆటోకి బియ్యానికి పోతే. సపరేట్ చేయాలి. ఆటోలు ఉంటాయి అందుబాటులో? అందుబాటులో లేకపోయి మాకు అందుబాటులో లేక తిప్పలు బతిమిలాడాలి ఆటోలలో బియ్యానికోనికి. మా ఊళ్ళోకి వస్తే మాకు జరామే అవుతుంది. ఈ మోరీలు రోడ్లు వాడాలి. సంతసానికి రోడ్డు వాడితే మాకు సంతోషం ఉంటుంది. గురించి అడిగినా సర్పంచ్ని? ఇంతకు ముందు సర్పంచ్ని ఎవరు అడిగినరో ఎక్కడ ఊరోళ్ళు? మీరు అడగలేరా? మేము అడవిలలో పోలేము, అడగలేము. ఓట్లప్పుడు వస్తారు. ఓట్లప్పుడు వచ్చి మమ్మల్ని బతిమిలాడతారు. ఇల్లు తిరిగి వేయాలి, మా కోట వేయాలి అట్లా అని బతిమిలాడతారు. మేము ఓట ఎరికల్లా ఓట్లు వేపించుకున్నాక అక్కడ మా ఊరికి నాడు పట్టించుకోడు చూడగా. చెత్తబండి వస్తుంది, చెత్తబండి కూడా సరిగా వస్తలేదు మా ఊళ్ళో. ఎన్ని రోజులు రాక చెత్తబండి? వారం రోజులు వెళ్ళిపోయాయి. ఉండదు వాసన కొడతా, బకిలు లేచి పెడతా వాసన కొడతా. ఇప్పుడు వారం అయింది రాక బండి? వారం రోజులు వెళ్ళిపోయా. పెంట ఎవరిది పక్కన? ఆ పెంట ఎవరిదాగా? పెంట తీయాలి సార్ మా ఇంటి వెళ్ళి. పెంట మొత్తం వాసనలు వేస్తుంది. బువ్వదే చాన్నే వస్తారు, పప్పుదే చాన్నే వస్తారు. అన్ని ఖరాబ్ అవుతున్నాయి. మా ఇంట్లోకి దోమలు, చిన్న దోమలు వస్తారు. మోరీలు కట్టాలి. మా ఊరు మంచిగా కావాలి. మా పంచాయతీ మాకు ఏర్పాటు కావాలి. ఓట్ల లిస్టు 400 ఉన్నాయి.
బయటకి వెళ్ళి సార్ ఆడగడ్డ పూర చుప్పు చుప్పు ఇదంత పూర ఈ కట్టెలు కామలు అంతే దోమలు ఇంకా చెప్పు సార్ ఇంటికి తగిల దీంట్లోకి వస్తున్నాయా రోడ్డు పడిపోతున్నాడు సార్ అడిగితే మూసుకుపోయింది పిడవాముల వాసన గిడ ఎవరైనా పెద్ద మనుషులు కూర్చుంటారు నీడకు కూర అంత కూర మోరి సార్కి చక్కగా వెళ్ళిపోతుంది.